హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఎంఎక్స్ ప్లేయర్ కన్నా ది బెస్ట్ ఆండ్రాయిడ్ ప్లేయర్ అనేది, సేమ్ ఎంఎక్స్ ప్లేయర్ లాంటిది బెస్ట్ ఆండ్రాయిడ్ ప్లేయర్ అనేది ఉంది. ఇది ఎంఎక్స్ ప్లేయర్ కన్నా బాగుంటుంది మనం వీడియోస్ అనేది చూసుకోవడానికి. సాధారణంగా మనం ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ అనేవి ఎక్కువ డిస్ప్లే అవుతాయి కదా. ఇలా మనం ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేయగానే యాడ్స్ అనేవి ట్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కనబడుతుంది కదా పబ్ మొబైల్ అని, ఇక్కడ చూసారా షో యాడ్స్ అని ఇలా వచ్చింది కదా. అదే ఈ నేను చెప్పబోయే ఇప్పుడు ఈ వీడియో ప్లేయర్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఏ యాడ్స్ అనేవి రావు, చాలా ఫ్రీగా యాడ్స్ అనేవి రావు. అది కాకుండా ఎంఎక్స్ ప్లేయర్లో లేని కొన్ని అప్డేట్స్ అనేవి ఈ ప్లేయర్లో ఉన్నాయి. ఈ అప్లికేషన్ పేరు ఏంటంటే ఎస్ ప్లేయర్ అనమాట. ఇలా ఉంటుంది ఎస్ ప్లేయర్, లైటెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వీడియో ప్లేయర్ అని. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే, మనకు అన్ని వీడియో లొకేషన్ చూసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా దేంట్లో ఏది ఉన్నాయో అని కూడా ఇలా చూసుకోవచ్చు సపరేట్గా. ఇవన్నీ సేమ్ ఎంఎక్స్ ప్లేయర్లో కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ అప్లికేషన్లో యాడ్స్ అనేవి అసలు రావు. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ఈ అప్లికేషన్లో ఐ ప్రొటెక్షన్ మోడ్ అనే ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట. దాన్ని ఆన్ చేసుకుంటే మనకి ఐ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అది ఎలా ఆన్ చేసుకోవాలి అని నేను చెప్తాను. దీనికోసం ఫస్ట్ మీరు ఒక వీడియోని ప్లే చేద్దాం. ప్లే చేసిన తర్వాత ఇక్కడ మీకు సైడ్ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ చూసినట్టయితే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఐ ప్రొటెక్షన్ మోడ్ అని ఉంది కదా, దాని ఈ ఐ ప్రొటెక్షన్ మోడ్ మీద క్లిక్ చేస్తే చాలు. జస్ట్ ఐ ప్రొటెక్షన్ మీద ఇలా మార్క్ చేస్తే సరిపోతుంది. మన ఐ అనేది ఆ వీడియో అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది మన ఐకి. తర్వాత ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ అప్లికేషన్లో, సేమ్ ఒక వీడియో ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫ్లోటింగ్ విండో అని ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. దీంట్లో సెకండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ ఫ్లోటింగ్ విండోని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఏమైందంటే, ఇక్కడ స్క్రీన్ అనేది చిన్న స్క్రీన్ వచ్చేస్తుంది. మనం దీన్ని చూసారుగా, ఎక్కడ మనం ఇది సైన్ ఇలా చూసుకుంటేనే మనం వాట్సాప్లోకి వెళ్ళవచ్చు, చాట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వీడియో అనేది ప్లే అయిపోతుంది, మనం చాట్ చేయవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు మన ఇష్టం. మనం వీడియో చూసుకుంటూనే చాట్ చేసుకోవచ్చు అన్నమాట. అదొక బెస్ట్ ఆప్షన్ అన్నమాట దీంట్లో. తర్వాత వచ్చేపటికి ఇక్కడ ఫైల్ ఆర్డరింగ్ అని ఉంది కదా, అదేంటంటే మనం ఈ ఫైల్ ఆర్డరింగ్ సెలెక్ట్ చేసుకుంటే మనం మీ వీడియోస్ని ఒక ఆర్డర్లో సెట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోస్ని షేర్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ హిస్టరీ అని ఉంది కదా, మనం ఏ వీడియోస్ అనేది ఇప్పుడు చూసామో అది కూడా హిస్టరీ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఇవాళ ఏ వీడియోస్ అనేది చూసామో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట హిస్టరీలో. సో ఎంఎక్స్ ప్లేయర్ కన్నా ఇది ఒక మంచి బెస్ట్ అప్లికేషన్ అని నేను 100% చెప్పగలను. సో మీకు నచ్చితే కనుక ప్లేస్టోర్ నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నాకు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.